हेलो वेलकम टू दिस वीडियो सेशन वीडियो सेशन लो मनमु स्पोकन इंग्लिश संबंधी पार्ट फाइव नि प्रारंभिद्दाम चूडंडि पार्ट फाइव स्पोकन इंग्लिश शॉर्ट वीडियो सेशन लो मनमु प्रस्तुतम जरुगुतू उन्नटुवंटि पनुलनु गुरिंचि ए विधंगा मात्लाडाली अने दानि गुरिंचि तेलुसुकुंदाम चूडंडि इप्पुडु उदाहरणकु नेनु మీకు ఇంగ్లీష్ బోధిస్తూ ఉన్నాను అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది కదా కాబట్టి ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి విషయం అన్నమాట అది ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇది ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడు కాబట్టి నౌ రాయండి ముందర నౌ ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇప్పుడు ఇక చూడండి ఐ తో ఆమ్ రాయాలి మనం ఆమ్ రాయాలి తర్వాత ఇప్పుడు నేను మీకు తెలుగు బోధించడం లేదు కాబట్టి నౌ ఐ యామ్ నాట్ టీచింగ్ తెలుగు ఈ విధంగా అన్నమాట ఇప్పుడు మీరు నోట్స్ రాస్తూ ఉన్నారు మీరు యు ఆర్ రైటింగ్ నోట్స్ చూడండి ఇక్కడ యు ఉంది యుతో ఆర్ కలిసింది ఐ ఉంటే ఆమ్ కలిసింది యు ఆర్ రైటింగ్ నోట్స్ వి ఉందనుకోండి విఆర్ రైటింగ్ నోట్స్ వితో కూడా ఆర్ఏ కలుస్తుంది విఆర్ రైటింగ్ నోట్స్ దే వారు దే ఆర్ రైటింగ్ నోట్స్ ఈ విధంగా అన్నమాట ఈ యు వి దే తో ఆర్ ఏఆర్ ఈఆర్ కలుస్తుంది అన్నమాట దేకి బదులుగా రెండు పేర్లు రాము అండ్ గోపాల్ ఆర్ రైటింగ్ నోట్స్ రాము అండ్ గోపాల్ ఆర్ టాకింగ్ దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఈ విధంగా అన్నమాట తర్వాత మీరు మాట్లాడడం లేదు యు ఆర్ నాట్ టాకింగ్ యు ఆర్ రైటింగ్ నోట్స్ యు ఆర్ నాట్ టాకింగ్ యు ఆర్ నాట్ టాకింగ్ ఇప్పుడు మీరు మాట్లాడడం లేదు ఇప్పుడు మీరు నోట్స్ రాస్తూ ఉన్నారు తర్వాత చూడండి ఇక్కడ టీచ్ ప్లస్ ఐఎన్జి టీచింగ్ రైట్ ప్లస్ ఐఎన్జి రైటింగ్ టీచింగ్ టాక్ ప్లస్ ఐఎన్జి టాకింగ్ ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పనులను వివరించడానికి మనము వి1 ప్లస్ ఐఎన్జి ఉపయోగించాలి ఐఎమ్ ఆర్ తర్వాత ఈజ్ కూడా వస్తుంది తర్వాత దాని గురించి చెప్తాను వీటితో పాటు మనము వి1 ప్లస్ ఐఎన్జి వి1 అంటే ఏమి ప్రజెంట్ టెన్స్ వర్బ్ టాక్ ప్లస్ ఐఎన్జి టాకింగ్ రైట్ ప్లస్ ఐఎన్జి రైటింగ్ టీచ్ ప్లస్ ఐఎన్జి టీచింగ్ కాబట్టి కొనసాగుతూ ఉన్నటువంటి వాక్యాల గురించి విషయాల గురించి మనం చెప్పేటప్పుడు వర్బ్కి ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్ వర్బ్కు వి1 అండ్ ప్రజెంట్ టెన్స్ వర్బ్ దానికి ఐఎన్జి మనం కలపాలి తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు అని అడగాలనుకోండి లేదా మీరు నోట్స్ రాస్తూ ఉన్నారా అని అడగాలనుకోండి ఏ విధంగా ఎంత సులభంగా మనం ప్రశ్న అడగవచ్చు తెలుసా ఆర్ యు రైటింగ్ నోట్స్ చూడండి ఇక్కడ యు ఆర్ రైటింగ్ నోట్స్ అని అనకూడదు అది స్టేట్మెంట్ అన్నమాట ఆర్ ముందు తీసుకొచ్చేయండి ఆర్ యు దీని ముందు ఆర్ ముందు తీసుకొచ్చి యున్ తర్వాత రాసినట్లయితే చాలా చక్కగా ప్రశ్న వస్తుంది అన్నమాట ఆర్ యు రైటింగ్ నోట్స్ దీని అర్థం ఏమంటే మీరు నోట్స్ రాస్తూ ఉన్నారా అవునా కాదా అనే ప్రశ్న ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ ఎస్ రాస్తూ ఉంటే ఐఎమ్ రైటింగ్ నోట్స్ రాయకపోతే నో ఐఎమ్ నాట్ రైటింగ్ నోట్స్ చూడండి ఎంత సులభం ఇప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు అని అడగాలనుకోండి లేదా ఏం రాస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి రైటింగ్నే తీసుకొని నేను మిమ్మల్ని నేను మీకు కొన్ని ప్రశ్నలు అడగడం ఏ విధంగా
చేయాలి అనేది చెప్పిస్తారనమాట. వేరే వర్బ్ మారిస్తే మీకు కన్ఫ్యూజ్ కావచ్చు. వాట్ ఆర్ యు రైటింగ్, చూడండి ఇక్కడ వాట్ ఆర్ యు రైటింగ్, వాట్ చూడండి సేమ్ క్వశ్చన్, ఆర్ యు రైటింగ్ నోట్స్, ఎస్ ఐఎమ్ రైటింగ్, నో ఐఎమ్ నాట్ రైటింగ్. ఏం రాస్తూ ఉన్నారు అప్పుడు ఇక్కడ నోట్స్ మీరు చెప్పకూడదు. వాట్ ఆర్ యు రైటింగ్ నోట్స్ అనకూడదు, నోట్స్ ఆన్సర్ అవుతుంది కాబట్టి. వాట్ ఆర్ యు రైటింగ్ సేమ్ క్వశ్చన్ అట్లే పెట్టండి. వాట్ ఆర్ యు రైటింగ్, వాట్ ఆర్ యు రైటింగ్, ఐఎమ్ రైటింగ్ నోట్స్. వాటికి బదులుగా హౌ యూస్ చేయండి, హౌ ఆర్ యు రైటింగ్, ఎక్సలెంట్లీ ఐఎమ్ రైటింగ్ నోట్స్, వండర్ఫుల్ ఐఎమ్ రైటింగ్ నోట్స్, బ్యూటిఫుల్ ఐఎమ్ రైటింగ్ నోట్స్ అన్న ఆన్సర్ చెప్పండి ఎవరన్నా మిమ్మల్ని అడిగితే. వేర్ ఆర్ యు రైటింగ్ నోట్స్, హౌ ఆర్ యు రైటింగ్ నోట్స్, వాట్ ఆర్ యు రైటింగ్, ఈ విధంగా అనమాట. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగవచ్చు, వాట్ లేకుండా పోతే, వాట్ వెన్ వేర్ లేకుండా లేనప్పుడు, అది కలిపితే ఇంకొక విధమైనటువంటి సమాచార ప్రశ్న అంటారు, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అంటారు అనమాట. ఈ విధంగా మనము సమాధానం చెప్పడము, ప్రశ్నించడము, మనల్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం అనమాట. మిమ్మల్ని ఆర్ యు రైటింగ్ నోట్స్, ఎస్ ఐఎమ్ రైటింగ్, నో ఐఎమ్ నాట్ రైటింగ్, వెంటనే దెన్ వాట్ ఆర్ యు డూయింగ్, ఐఎమ్ టాకింగ్ విత్ యు, ఈ విధంగా అనమాట. తర్వాత హీ షీ ఇట్ తో కలిసి హీ షీ ఇట్ ఉన్నట్లయితే ఈజ్ ఇక్కడ మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకటి ఆమ్, ఇంకొకటి ఆర్, ఇంకొకటి ఈజ్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకొక ఉదాహరణ రాద్దాము. రాము ఈజ్ వాచింగ్ టీవీ, రాము ఈజ్ వాచింగ్ టీవీ, రాము ఈజ్ వాచింగ్ టీవీ నౌ, రాము ఇప్పుడు టీవీ చూస్తూ ఉన్నాడు. దానికి నెగిటివ్ సెంటెన్స్ అంటే రాము టీవీ చూస్తూ ఉన్నట్లయితే రాము చదవడం లేదు, రాము ఈజ్ నాట్ రీడింగ్ నౌ, రాము ఈజ్ నాట్ రీడింగ్, రాము ఈజ్ నాట్ రీడింగ్ నౌ, రాము ఈజ్ నాట్ రైటింగ్ హోంవర్క్ నౌ, రాము ఈజ్ నాట్ ఈటింగ్ నౌ, రాము ఈజ్ నాట్ డ్రింకింగ్ నౌ, బట్ హీఈస్ వాచింగ్ టీవీ. చూడండి ఈ విధంగా అనమాట. రాము బదులుగా మనం హీ ఉపయోగించవచ్చు, హీఈస్ వాచింగ్ టీవీ. ఇప్పుడు ప్రశ్న చూడండి సులభంగా, ఈజ్ హీ వాచింగ్ టీవీ. సులభ ప్రశ్న అడిగేటప్పుడు ఈజ్ ముందు తీసుకొచ్చేయండి, ఆమ్ ముందు తీసుకొచ్చేయండి, ఆర్ ముందు తీసుకొచ్చేయండి, అంతే, చాలా సులభం అనమాట. Is he watching TV? Is he watching TV? అంటే మీరు సెకండ్ పర్సన్ అడుగుతారు, మీరు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు, వారిని అడుగుతారు, అతను వాచ్ టీవీ చూస్తూ ఉన్నాడా, అతను మీకు సమాధానం చెప్తాడు అనమాట. ఎస్ హీఈస్ వాచింగ్ టీవీ, నో హీఈస్ నాట్ వాచింగ్ టీవీ. మిమ్మల్ని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు సమాధానం చెప్పచ్చు, ఎస్ హీఈస్ వాచింగ్ టీవీ, నో హీఈస్ నాట్ వాచింగ్ టీవీ, హీఈస్ preparing for exams, he is writing his homework, he is eating, he is drinking coffee. ee vidhanga anamata. Ippudu oka she tho raadam, she. Ippudu ikkada chudandi deeniki inkoka vidhamaina question kuda manam raadamu. What is he watching? What rasaru ankonde ee chivarlo unna object raayadandi, adhe samadhanam ayyindi. What is he watching? He is watching TV. Which channel is he watching? Which channel is he watching? ఏ ఛానల్ చూస్తున్నాడు? Which channel is he watching? So and so channel he is watching. అనే విధంగా మనము సమాధానం చెప్తూ ప్రశ్నలు అడుగుతూ చాలా చక్కగా ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పని గురించి మాట్లాడచ్చు అనమాట. పనుల గురించి చాలా చక్కగా మనం మాట్లాడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దే ఉపయోగిద్దాం. They are చూడండి ఇక్కడ దే తో ఆర్ కలుస్తుంది అనమాట. They are playing chess. వారు
చెస్ ఆడుతూ ఉన్నారు ఎప్పుడు నౌ దే ఆర్ ప్లేయింగ్ చెస్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ వారు చెస్ ఆడుతూ ఉన్నారు వారు క్రికెట్ ఆడడం లేదు మీరు ప్రశ్నించాలనుకోండి వారి వారి గురించి మీ ఫ్రెండ్తో మీరు ఎవరితో మాట్లాడుతున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో ఆ అతనితో ఆర్ దే ప్లేయింగ్ చెస్ చూడండి ఎంత సులభమో ఆర్ దే ప్లేయింగ్ చెస్ ఆర్ దే ప్లేయింగ్ చెస్ ఎస్ దే ఆర్ ప్లేయింగ్ చెస్ నో దే ఆర్ నాట్ ప్లేయింగ్ చెస్ కాకపోతే దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ దే ఆర్ ప్లేయింగ్ ఖోఖో దే ఆర్ ప్లేయింగ్ వాలీబాల్ దే ఆర్ ప్లేయింగ్ కబడ్డీ ఈ విధంగా అనమాట వాట్ యూస్ చేయండి వారు ఏం ఆడుతున్నారు అడగండి వాట్ ఆర్ దే ప్లేయింగ్ దే ఆర్ ప్లేయింగ్ చెస్ హౌ ఆర్ దే ప్లేయింగ్ వై ఆర్ దే ప్లేయింగ్ వారు ఎందుకు ఆడుతున్నారు వారు ఎలా ఆడుతున్నారు హౌ ఆర్ దే ప్లేయింగ్ వారు ఎందుకు ఆడుతున్నారు వేర్ ఆర్ దే ప్లేయింగ్ ఈ విధంగా మీరు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి మాట్లాడుతూ ఉంటే చాలా చక్కగా మనం మాట్లాడచ్చు అనమాట ఇప్పుడు వాన పడుతూ ఉందనుకోండి ఇట్ అంటే ఇట్ మనం ఇక్కడ యూస్ చేయొచ్చు ఇట్ ఈజ్ రెయినింగ్ ఇట్ ఈజ్ రెయినింగ్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉందన్నమాట ఇప్పుడు వాన పడుతూ ఉంది ఇట్ ఈజ్ రెయినింగ్ ఇట్ అంటే ఇక్కడ వర్షం అనమాట ఇట్ ఈజ్ చూడండి వి వన్ ప్లస్ ఐఎన్జి రెయిన్ ప్లస్ ఐఎన్జి రెయినింగ్ ఇట్ ఉంది కాబట్టి ఇక్కడ ఈజ్ రాసాం ఇట్ ఈజ్ నాట్ రెయినింగ్ ఇట్ ఈజ్ డ్రిజ్లింగ్ ఇప్పుడు వాన పడడం లేదు చినుకులు పడుతూ ఉంది ఇట్ ఈజ్ నాట్ రెయినింగ్ ఇట్ ఈజ్ డ్రిజ్లింగ్ అంటే ఇప్పుడు వాన పడుతూ ఉంటే ఇట్లా చెప్పండి వాన పడకుండా చినుకులు పడుతూ ఉంటే ఇట్ ఈజ్ నాట్ రెయినింగ్ ఇట్ ఈజ్ డ్రిజ్లింగ్ మీరు ప్రశ్న అడగాలనుకోండి మీ ఎదుటి వ్యక్తిని ఈజ్ ఇట్ రెయినింగ్ ఈజ్ ఇట్ రెయినింగ్ ఈజ్ ఇట్ రెయినింగ్ ఈజ్ ఇట్ డ్రిజ్లింగ్ ఇప్పుడు చినుకులు పడుతూ ఉందా ఈజ్ ఇట్ డ్రిజ్లింగ్ ఈ విధంగా అనమాట ఈ విధంగా అనమాట చాలా చక్కగా మనము చూడండి ఒక్కొక్క షార్ట్ సెషన్లో వీడియో సెషన్లో ఒక్కొక్క కాన్సెప్టే మనము టీచ్ చేస్తూ ముందుకెళ్తుంది అనమాట ఎలా మాట్లాడాలి ఎలా ఇంగ్లీష్లో మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా ప్రాక్టీస్ చేసినట్లయితే కొన్ని వర్బ్స్ తీసుకొని వివన్ ప్లస్ ఐఎన్జీస్ని మీరు చక్కగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మంచి పట్టు రావడానికి అవకాశం ఉందన్నమాట